టీడీపీ తొలి అభ్యర్థన ఆమోదించేందుకు జగన్ సిద్ధమేనా? వారు అడిగేది సాధ్యమయ్యేదేనా? ఏపీలో ప్రతిపక్ష పార్టీ ముఖ్యమంత్రి జగన్కు ఓ అభ్యర్థన. రాష్ట్రంలో ఎన్నికల్లో పరాజయం తరువాత మాజీ ముఖ్యమంత్రి పార్టీ నేతలతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పార్టీ ఓటమి మీద విశ్లేషణలు చేసుకున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం పనితీరు మీద చర్చించారు. అదే సమయంలో వారికి ఇక్కడ ఒక అవసరం వచ్చింది. అంతే, దీనిపైన వెంటనే పార్టీ తరఫున ముఖ్యమంత్రికి లేఖ రాయాలని, ఒక ప్రతినిధి బృందం ద్వారా అది సీఎంకు ఇవ్వాలని నిర్ణయించారు. మరి ముఖ్యమంత్రి జగన్ ఆ అభ్యర్థనను అంగీకరిస్తారా? ఉండవల్లిలో మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉంటున్న నివాసం, దీనికి అనుబంధంగా నాడు ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన ప్రజావేదికను ప్రతిపక్ష నేత అధికారిక నివాసంలో ఇవ్వాలని టీడీపీ కోరుతోంది. పార్టీ నేతలతో అధినేత చంద్రబాబు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఆ సమయంలో అమరావతి పరిధిలో ఎక్కడ నుండి కార్యక్రమాలు పర్యవేక్షించాలనే అంశంపైన సుదీర్ఘంగా చర్చించారు. ప్రజావేదిక చంద్రబాబు ఉంటోన్న ఇంటికే అనుబంధంగా ఉందని, దాన్ని ప్రతిపక్ష నేత హోదాలో ఆయన నివాసం కోసం ఇవ్వాలని, ప్రభుత్వాన్ని అడగాలని పార్టీ నాయకులు సూచించగా చంద్రబాబు ఆ మేరకు ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. ఆ లేఖను పార్టీ ప్రతినిధి బృందంతో జగన్ వద్దకు పంపాలని డిసైడ్ అయ్యారు. అదే సమయంలో పార్టీ కార్యక్రమాలకు విజయవాడలో మరో భవనం సిద్ధం చేయాలని పార్టీ నేతలకు అధినేత చంద్రబాబు సూచించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించకముందే జగన్ అమరావతిలో భారీ భూకుంభకోణం జరిగిందని ఆరోపించారు. దీనిపైన విచారణ అవసరమని పేర్కొన్నారు. ఇక తొలి నుండి నాటి సీఎం చంద్రబాబు కృష్ణా కరకట్ట మీద ఆక్రమించిన నిర్మాణంలో చంద్రబాబు ఉంటున్నారని పలుమార్లు ఆరోపించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో భాగంగా సమావేశాలు, ప్రజలతో కలవడానికి వీలుగా ప్రభుత్వ నిధులతో ఆ ఇంటి పక్కనే ప్రజావేదికను నిర్మించారు. ఇప్పుడు ఆ ప్రజావేదికను ప్రతిపక్ష నేత అధికార నివాసంగా ఇవ్వాలని టీడీపీ కోరుతోంది. ఆ నిర్మాణమే అక్రమమని జగన్తో సహా పార్టీ నేతలు వాదిస్తున్న సమయంలో టీడీపీ అభ్యర్థనను అంగీకరిస్తే ఆ అక్రమ నిర్మాణాలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లే. దీంతో ఇప్పుడు జగన్ అంత సులువుగా టీడీపీ అభ్యర్థన ఆమోదించే పరిస్థితి కనిపించడం లేదు.